Hi friends, good afternoon. Welcome back to our channel. It's Smart Gautami. Ela unnaru andaru em chestunnaru baagunnara nenaithe chaala baagunnanu. Monna baaledu ani chepte andaru paapam message lu chesaru ela undi meeku ani cheppi. Baane undi ippudu anta set ayindi ante koncham panlu ఎండాకాలం బయట తిరగడం జాగ్రత్తలు చెప్తూ ఉంటాం కదా, మేము కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఫాలో అవ్వాలి బయట ఎక్కువ తిరిగేటప్పుడు. సో కొంచెం సిక్ అయ్యాను అన్నమాట. సో ఇప్పుడైతే ఓకే, మాక్సిమం 90% అబౌవ్ సెట్ అయిపోయింది. సో అందుకనే వీడియోలు అయితే బాగా గ్యాప్ వచ్చాయి. మొన్న ఒక 4 రోజుల క్రితం పెట్టినట్టున్నాను, మళ్ళీ ఇవాళే పోస్ట్ చేయడం. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా, ఇంకా పెట్టలేదేంటి అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు కూడా చేస్తున్నారు, ఏమైంది బాగాలేదని చెప్పావు కదా నువ్వు, బాగానే ఉన్నావా అని చెప్పి. ఓకే ఫైన్. సో ఇంతకీ విషయం ఏంటంటే, అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో త్వరలో కమింగ్ సూన్ స్మార్ట్ ఫుడ్స్ ఉంది కదా, ఆ సెటప్ అంతా నేను మీకు చూపిస్తాను. అండ్ అఫీషియల్గా అంటే ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు, సో అదొకటి చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా నాకు తెలుసు మీకు చాలా మందికి నా దగ్గర ఫుడ్స్ అన్నీ ఫ్రెష్ ఐటమ్సే ఉంటాయి, చేసి నిల్వ పెట్టి సేల్ అనేది లేదు అసలు. ఎనీ ఎవ్రీ 15 డేస్ 20 డేస్కి నాకు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది. సో సమ్మర్ కదా, కొత్త మామిడికాయ పచ్చడి, కారాలు అన్నీ వచ్చాయి. కారాలు అయితే నాకు అసలు ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మామిడికాయ పచ్చడి అంటే సీజనల్ కదా, సీజన్ తర్వాత మళ్ళీ దొరకవేవి, ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లోనే సేల్ చేస్తాను. సో మామిడికాయ పచ్చడి కానీ, కారాలు కానీ కూరలోకి వేసుకునే వడియాలు, ఎండాకాలం కదా వడియాల సీజన్, సో అవి కానీ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నా నంబర్ వచ్చేసి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో దాంట్లో చూసి వాట్సాప్ చేయండి. సో నేను ఒకటి ముందే చెప్పేస్తున్నాను, ఎప్పుడు చెప్పేదే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది అవ్వదు, ఎందుకంటే 1-2 మెసేజెస్ ఉండవు నాకు, చాలా ఉంటాయి. సో ఇట్ టేక్స్ టైం. సో మినిమం 2-3 డేస్ అనేది అయితే మినిమం పడుతుంది. సో వెయిట్ చేయండి, చేయలేదు అని చెప్పి కొంతమంది ఏంటంటే హార్ష్గా మాట్లాడేస్తున్నారు చేయరెందుకు అని చెప్పి. సో ప్లీజ్ వెయిట్ చేయండి, నేను డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళ దానికి రెస్పాండ్ అవుతాను, ఎక్కడో ఒక చోట ఒకటి మిస్ అవుతుంది అంతే. సో ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది డైట్ చేయాలి చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. సో మేము ఏదో ఒక డైట్ ప్లాన్ అనేది రకరకాల గూగుల్లో చూసో, అందులో చూసో, ఇందులో చూసో మనకి యూజ్ అవుతుందా లేదా అని దాని గురించి తెలుసుకొని, నేను ఫాలో అయ్యేవి మనకి ఈజీగా దొరికే అవైలబుల్ అయ్యే ఐటమ్స్తో చేసే రెసిపీస్ అని అవన్నీ చెప్తే చూపిస్తూ ఉంటాం. కానీ ఓకే, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తినాలి అనేది ఒక డైట్ ప్లాన్ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదే డైట్ రోజు ఫాలో అవ్వాలంటే కష్టం కదా, రోజు కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. సో కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, బ్రెయిన్కి కొంచెం పని పెట్టి ఒక బుక్ పెన్ను తీసుకొని మండే టు సండే చాట్ వేసుకొని వాళ్ళే రాసుకుంటారు. సో నేను జనరల్గా అట్లానే రాసుకుంటాను, నేను ఫాలో అయినప్పుడు కూడా అలానే చేసేదాన్ని, ఎందుకంటే ఏం తినాలి అని వెతుక్కోవడంలోనే సగం టైం అయిపోద్ది. అవునా, ఏం తిందాం బ్రేక్ఫాస్ట్, ఏం తిందాం ఏం తిందాం ఏం తిందాం అనేది మధ్యాహ్నం అయిపోద్ది, మళ్ళీ లంచ్ ఏం తిందాం ఏం తిందాం. అదే ముందుగానే మనం ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ అది చూసి నెక్స్ట్ ఏంటి అనేది చూసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అలా రాసుకోగలిగిన వాళ్ళైతే ఓకే, రాసుకోలేని వాళ్ళ కోసం పర్టికులర్గా మన సౌత్ ఇండియన్స్, ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి నార్త్ ఇండియన్ తిన్నా కూడా డైలీ మనం దీన్నే ప్రిఫర్ చేస్తాం, ఏ ప్లేస్లో ఉండేవాళ్ళం ఆ ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తింటాం ఓకే, కానీ రెగ్యులర్గా అనేసరికి మన నేటివ్ ఫుడ్డే ఎవరైనా లైక్ చేస్తారు. సో అలా జనరల్గా ఇంట్లో దొరికే వాటితో ఏమీ బయటకు వెళ్ళి, ఇప్పుడు బ్రోకలీ తెచ్చుకోండి సలాడ్ చేసుకోండి, రెడ్ పెప్పర్స్ ఎల్లో పెప్పర్స్ తెచ్చుకొని సలాడ్ చేసుకోండి, జుకీనీ తెచ్చుకొని సలాడ్ చేసుకోండి, అవి ఇవి అని చెప్తే పల్లెటూరులో ఉండే వాళ్ళకు దొరకవు, టౌన్లో ఉండే వాళ్ళకు దొరికినా అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం, అందరి కోసం ఒక ఎలా అంటే, మరి టూ మచ్ కాస్ట్లీ కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా బేర్ చేయగలిగినంత దాంట్లో అందరం చేయగలిగేట్టు నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి చేసి ఒక గూగుల్ అంతా అయితే అని తెలుసా దీనికోసం, ఎందుకంటే నేను చేస్తాను, నేను చేసే ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏం కావాలి, ఎలాంటి డైట్ ప్లాన్ అయితే బాగుంటుంది అని చెప్పి అందులో మళ్ళీ న్యూట్రిషనిస్ట్లు చెప్పినవి ఉంటాయి కదా, ఎలా పడితే అలా చెప్పిన దానికన్నా కూడా మనం ఒక న్యూట్రిషన్, నేను మాక్సిమం చెప్పినవన్నీ గూగుల్లో చూసుకొని వాటిలో చూసుకొని ఒక న్యూట్రిషనిస్ట్ సజెస్టెడే నేను ఫాలో అయ్యాను. సో అవే నేను మీకు చూపించాను. సరే, ఒక న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేసిన వాటిల్లో నాకు నచ్చి ఓకే ఇదైతే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫస్ట్ ఫుడ్ డైట్ చేస్తున్నా, ఐ మీన్ వెయిట్ లాస్ ఫుడ్ తింటానా అనే ఫీల్ లేకుండా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని మిస్ అవ్వకుండా డైట్ చేయొచ్చు
అని అనిపించేట్టు నా స్టైల్లో నేను ఒక డైట్ చార్ట్ అయితే రాశాను. మండే టు సండే 7 డేస్ కోసం సౌత్ ఇండియన్ వెయిట్ లాస్ డైట్ చార్ట్. సో ఇది నేను మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. సో మీరు దీని ప్రకారం నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయినా ఓకే, లేదంటే దీంట్లో చేంజెస్ చేసుకుని మీ ఫుడ్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు అనుకోండి సోయా ప్రోడక్ట్స్ ఎక్కువ తినకూడదు, పీసీఓడి పీసీఓఎస్ ఉన్నవాళ్ళు అనుకోండి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోకూడదు, సో వాటిని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోకూడదు, కార్బోహైడ్రేట్ ఎక్కువ అమౌంట్లో వెళ్ళకూడదు, రకరకాల ఉన్నాయి. సో దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకుని మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు మార్చుకొని రాసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా ఫాలో పీపుల్ ఫాలో అవ్వడం కోసం ఒక డైట్ ప్లాన్ అయితే రాశాను. ఇది నేను మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కనీసం ఒక 2-3 మంత్స్ అన్నా ఫాలో అవ్వాలి. ఇవాళ డైట్ చేసేసి రేపు వెయిట్ లాస్ అవ్వాలంటే అవ్వం. ఫస్ట్ రిజల్ట్ కనిపించడానికి మినిమం 3-4 వీక్స్ పడుతుంది. 25 డేస్ వరకు మనకు అసలు ఏం తేడా తెలియదు, సమ్టైమ్స్ పెరిగినట్టుగా కూడా అనిపిస్తాం. సో అలాంటివి చూసి ఫీల్ అవ్వద్దు. మినిమం ఇవాళ చేసి రేపే రిజల్ట్ రావాలంటే ఎలా వదులుతుంది చెప్పండి. మనం చేయాల్సిన కష్టం మనం చెయ్యాలి, తర్వాత దాని రిజల్ట్ వస్తుంది డెఫినెట్గా. మామూలుగా అయితే చేసి పని చేయండి దాని ఫలితం చూడొద్దు అంటారు కదా, కానీ వెయిట్ లాస్లో పని చేయండి ఫలితం కూడా కనిపిస్తుంది డెఫినెట్గా 1 మంత్లో. సో తప్పకుండా ఫాలో అవ్వండి, అదన్నమాట విషయం. సో ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను ఈ చార్ట్ అయితే చూసేయండి. ఇదిగోండి, ఇది నేను రాసిన చార్ట్, మండే టు సండే సౌత్ ఇండియన్ వెయిట్ లాస్ డైట్ చార్ట్. అనుకోవచ్చు అమ్మో ఏంటి ఇన్ని రెసిపీస్ ఉన్నాయి గౌతమి ఇన్ని ఎలా చేసుకుంటామని. సో నేను ఐడియా ఇచ్చాను అంతే, మీకు కావాల్సినట్టు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి. సో దీన్ని నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్ అలా డివైడ్ చేశాను. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అన్ని రోజులు మీ ఇష్టం, హనీ లెమన్ తాగండి, సినమన్ టీ తాగండి, జీరా టీ, సోంపు టీ, వాము టీ, శంకు పువ్వుల టీ లేదా మందారం టీ, డయాబెటిక్స్ అయితే మెంతుల నీళ్ళలో నానబెట్టుకున్న నైట్ ఒక స్పూన్ మార్నింగ్ తాగండి. సో అది మీ చాయిస్, సో అది మీ ఇష్టం ఆప్షన్. సో మండేకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో నేను జొన్న ఇడ్లీ విత్ వేరుశనగ పప్పుల చట్నీ రాశాను, లేదా 2 గుడ్లు, ఒక గుడ్డులోంచి యోక్ తీసేసి తినండి, వాటితో పాటు 1 కప్పు గ్రీన్ టీ. తర్వాత ఆకలి అనిపిస్తే ఏదన్నా ఫ్రూట్, నేనైతే యాపిల్ అని రాశాను అదనమాట. నెక్స్ట్ లంచ్కి వచ్చేసేసి రాగి సంకట ఉంటుంది కదా, సో రాగి సంకట చేసుకుని దాంట్లోకి ఏదన్నా ఒక వెజిటబుల్ కర్రీ విత్ రసం ప్లస్ 1 గ్లాస్ బటర్ మిల్క్. పెరుగు ప్రోడక్ట్స్ అనేవి కంపల్సరీ చూసుకోండి. అలాగే ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే 1 కప్పు గ్రీన్ టీ, 2 మారీ లైట్ బిస్కెట్స్, మ్యారీ గోల్డ్ లైట్ ఉంటాయి కదా అవి. డిన్నర్కి వచ్చేసరికి 2 పుల్కా, అండ్ డిన్నర్లో వచ్చేసి ఎక్కువ పప్పులు, పాలక్ దాల్ అలా పప్పులు ప్రిఫర్ చేయండి, అండ్ 1 బౌల్ కర్డ్. అలాగే పడుకునే ముందు పాలు విత్ పించ్ ఆఫ్ టర్మరిక్. అండ్ ట్యూస్డే వచ్చేసరికి ఓట్స్ రవ్వ దోశ విత్ టొమాటో ఆనియన్ చట్నీ, అలాగే 1 కప్పు బ్లాక్ కాఫీ, అలాగే 4 ఆల్మండ్స్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఆకలేస్తే ఏదన్నా ఫ్రూట్, అందులో నేను గ్రేప్స్ రాశాను. లంచ్కి వచ్చేసరికి 1 స్మాల్ బౌల్ బ్రౌన్ రైస్ విత్ సాంబార్ ఆర్ రసం ఆర్ ఎనీ కర్రీ విత్ 1 కప్ కర్డ్. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 30 గ్రామ్స్ అలాగా నానబెట్టిన వేరుశనగ పప్పులు ఉడకబెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకొని చాట్ లాగా చేసుకొని తినండి. ఈ మధ్యలో చెప్పే స్నాక్స్ ఇవన్నీ మీకు ఆకలి వేస్తేనే, ఆకలి లేకుండా తినొద్దు. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసరికి 2 రోటీ విత్ మిక్స్డ్ దాల్ అన్ని పప్పులతో, అలాగే కీరా దోశ సలాడ్, అలాగే 1 గ్లాస్ బటర్ మిల్క్. పడుకునే ముందు 1 కప్పు వేడిపాలు విత్ పించ్ పసుపు. అండ్ 3వ రోజు వెన్స్డే 2 పెసరట్లు విత్ అల్లం పచ్చడి, అలాగే 4 బాదం పప్పు, అలాగే 1 కప్పు గ్రీన్ టీ. తర్వాత స్నాక్ మిడ్ మార్నింగ్లో ఎనీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. లంచ్కి వచ్చేసరికి 1 స్మాల్ బౌల్ బ్రౌన్ రైస్ విత్ బీట్రూట్ కోకోనట్ కూర అని రాశాను. సో మీరు అది క్యారెట్ అలా ఏదన్నా వేయించి కొబ్బరి పొడి చల్లి చేసుకుంటారే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, అలాగే బటర్ మిల్క్. ఈవినింగ్ వచ్చేసి వాల్నట్స్ అండ్ గ్రీన్ టీ. డిన్నర్కి వచ్చేసరికి మల్టీగ్రెయిన్ పరోటాస్ విత్ కూర అండ్ కర్డ్. మల్టీగ్రెయిన్ పరోటాస్లో కనుక మీరు వెజిటబుల్స్ వేసి చేసుకుంటే కూర పని లేదు, మల్టీగ్రెయిన్ ఆ పరోటాలో వెజిటబుల్స్ మిక్స్ చేయకుండా వేసుకుంటే మాత్రం కూర ఉండేలాగా చూసుకోండి. సో అప్పుడు వెజిటబుల్స్ వేసేస్తే పికిల్తో తినేయచ్చు అవి. థర్స్డేకి వచ్చేసరికి గోధుమ రవ్వ ఉప్మా విత్ గ్రీన్ టీ. సో గోధుమ రవ్వ ఉప్మా వెజిటబుల్స్ బాగా వేస్ట్ చేసుకోండి. అలాగే మిడ్ మార్నింగ్ కీరా దోశ ముక్కలు విత్ 4 బాదం పప్పులు. అండ్ లంచ్కి వచ్చేసరికి ఇవాళ మిల్లెట్ రైస్, 1 కప్పు మిల్లెట్స్, కొర్రలో ఏదో ఒకటి మిల్లెట్స్ రైస్ తీసుకోండి. దాంతోపాటు బీరకాయ కానీ సొరకాయ కానీ వాటితో పప్పు, లూజ్గా పప్పు చేసుకొని కొంచెం మిక్చారులాగా చేసుకొని తినండి. ఏదైనా ఒక సలాడ్, టొమాటో ఆనియన్ అలాగా. అలాగే 1 కప్పు పెరుగు. ఈవినింగ్ వచ్చేసి బ్లాక్ కాఫీ విత్ 2 మల్టీగ్రెయిన్ బిస్కెట్స్.
అండ్ డిన్నర్ విషయానికి వస్తే రెండు రోటీలు విత్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, లేదంటే ఒక పీస్ ఆఫ్ గ్రిల్డ్ ఫిష్, ఫిష్ ముక్కలు తెచ్చుకొని ఉప్పు కారం పట్టి చేసి పెట్టుకొని ప్యాన్ మీద లైట్గా వేయించుకొని అలా కూడా తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే విత్ బటర్ మిల్క్. పడుకునేటప్పుడు మాత్రం రోజు ఒక కప్పు వామ్ మిల్క్ అన్నమాట, పసుపు వేసుకొని. ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో రోజు ఇవే తాగలేము అనుకుంటే సినిమన్ టీ కూడా తాగొచ్చు. ఐదో రోజు ఫ్రైడేకి వస్తే ప్రోటీన్ దోశ. ఈ రెసిపీస్ అన్నీ మ్యాక్సిమం మన దాంట్లో ఉన్నాయి. ఐదు రకాల పప్పులతో అలా వేసుకొని, దాంతోపాటు అల్లం చట్నీ, అలాగే ఒక కప్పు గ్రీన్ టీ. తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ విత్ 3 ఆల్మండ్స్ అని రాశాను. సో ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. లంచ్ విషయానికి వస్తే బ్రౌన్ రైస్తో కానీ కొర్రలతో కానీ చేసిన కోకోనట్ రైస్, కొబ్బరి పాలు వేసుకొని రైస్ చేసుకొని దాంట్లోకి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కూడా లో ఫ్యాట్ ఆయిల్ తక్కువ వేసి, మసాలా తక్కువ వేసి చేసుకునే చికెన్ కర్రీ బాగుంటుంది, విత్ 1 కప్ లో ఫ్యాట్ కర్డ్. ఈవినింగ్ వచ్చి 1 కప్ బ్లాక్ కాఫీ విత్ పాప్కార్న్, అన్సాల్టెడ్ పాప్కార్న్, సాల్ట్ లేకుండా. డిన్నర్ అయితే 2 రోటీస్ విత్ మిక్స్డ్ లీఫీ దాల్, అంటే అన్ని రకాల ఆకుకూరలు వేసుకొని పప్పులాగా. నైట్ ఎక్కువ దాల్స్ ప్రిఫర్ చేయండి, ప్రోటీన్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. నైట్ చాలా బాగుంటుంది, ఎక్కువ కూరతో ఎక్కువ పప్పుతో 2 రోటీస్ తినండి, మీడియం సైజ్ రోటీస్. నెక్స్ట్ బటర్ మిల్క్. అండ్ సాటర్డే విషయానికి వస్తే రోజు కాఫీ తాగట్లేదు కదా, అన్నీ మిస్ అవుతున్నారు కాబట్టి సాటర్డే రోజు లో ఫ్యాట్ మిల్క్తో 1 కప్పు ఫిల్టర్ కాఫీ చేసుకోండి. అలాగే 2 గుడ్లతో వెజిటబుల్స్ వేసుకొని, క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఆమ్లెట్ వేసుకోండి బ్రేక్ఫాస్ట్లో. తర్వాత వచ్చేసి 1 బనానా విత్ 2 ఆల్మండ్స్. బనానా కూడా నాటు బనానా ప్రిఫర్ చేయండి, నార్మల్ కర్పూరం దేశీ వెరైటీ ఉంటుంది అది. లంచ్కి వచ్చేసరికి శనివారం వైట్ రైస్ తీసుకోవచ్చు 1 మీడియం కప్పు, దాంట్లోకి ఎనీ మీ ఇష్టమైన కూర విత్ సాంబార్ అండ్ 1 కప్ కర్డ్. ఈవినింగ్ అయితే 1 గ్లాస్ కోకోనట్ వాటర్, 2 మల్టీగ్రెయిన్ బిస్కెట్స్. అండ్ డిన్నర్ విషయానికి వస్తే మార్నింగ్ వైట్ రైస్ 1 కప్ తీసుకున్నారు కాబట్టి మీడియం కప్పు, నైట్ 1 స్మాల్ కప్పు మిల్లెట్ రైస్, కొర్రలు సామలు అలాగా వాటితో పాటు బీన్స్ ఏదో ఒకటి, కిడ్నీ బీన్స్ కానీ అలసందలు కానీ వాటితో కోకోనట్ మిల్క్ వేసుకొని కూర చేసుకోండి, బాగుంటుంది అది. లేదా మార్నింగ్ మిగిలిన కూర అయినా వాడుకోవచ్చు. అండ్ సాటర్డే అయితే 1 మీడియం కప్ పొంగల్ విత్ బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్తో పొంగల్ చేసుకోండి. సండే, సో సండే మన ఇష్టం కదా, సో సండే రోజు పొంగల్ మళ్ళీ హెల్త్ మిస్ అవ్వకుండా బ్రౌన్ రైస్తో. తర్వాత 1 గ్లాస్ కోకోనట్ వాటర్. లంచ్కి వచ్చేసరికి 1 మీడియం కప్ కోకోనట్ రైస్ విత్ ఫిష్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ విత్ రసం. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి స్ప్రౌట్స్ విత్ గ్రీన్ టీ. అండ్ డిన్నర్ వచ్చేసరికి మార్నింగ్ వండిన నాన్ వెజ్ కర్రీతోనే రోటీస్. సో డైలీ 1 కప్ వామ్ మిల్క్ విత్ పించ్ టర్మరిక్. సో ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయేమో, బట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.